పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ కడప జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఎంఆర్పిఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. అలాగే హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జూలై 3న ఎంఆర్పిఎస్ కార్యకర్తలపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత చేయాలని ఆగస్టు 12 వరకు నిరసన దీక్షలు చేపడుతున్నట్లు నాయకులు అన్నారు. ఈ పార్లమెంటు సమావేశాలలోనే వర్గీకరణ బిల్లు తీసుకువచ్చి చట్టం చేసి అమలు పరచాలని తద్వారా మాదిగలకు సామాజిక న్యాయం చేకూరినట్లు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఏబీసీడీ వర్గీకరణ పార్లమెంట్ లో వెంటనే ఏబీసీడీ వర్గీకరణ పార్లమెంట్ లో వెంటనే సాధిస్తాం సాధిస్తాం ఏబీసీడీ సాధిస్తాం 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 ఏబీసీడీ సాధిస్తాం పెట్టాలి ఏబీసీడీ వర్గీకరణ బిల్లు పార్లమెంట్ లో వెంటనే పెట్టాలి పెట్టాలి ఏబీసీడీ వర్గీకరణ బిల్లు పార్లమెంట్ లో వెంటనే పెట్టాలి వర్దిలాలే మందకిష్ట గారి నాయకత్వం వర్దిలాలే వర్దిలాలే మాన్య శ్రీ మందకిష్ట గారి నాయకత్వం వర్దిలాలే వర్దిలాలే మాన్య శ్రీ మందకిష్ట గారి నాయకత్వం వర్దిలాలే వర్దిలాలే విహెచ్ఎస్ ఎంఆర్పిఎస్ నాయకత్వం వర్దిలాలే వర్దిలాలే విహెచ్ఎస్ ఎంఆర్పిఎస్ నాయకత్వం వర్దిలాలే వర్దిలాలే విహెచ్ఎస్ ఎంఆర్పిఎస్ నాయకత్వం వర్దిలాలే.